నిన్ను ఎమ్మన్న అన్నా అన్నా నువ్వు ఇచ్చిన స్పీచ్ లో నిన్న అన్నా అన్న ఒక్క నిమిషం అన్నా ఒట్టే కొత్త మాట్లాడలేదన్నా నీకు నాకు కూడా అన్నా ఏంటంటే నిన్ను ఇచ్చిన స్పీచ్ లో నాకు బాగా నచ్చింది టెన్తే పవన్ కళ్యాణ్ పక్క దేశంలో వెళ్ళి పడతారు మంచి మాట అన్నా పౌరుషం ఉన్న మాట అన్నా కాబట్టి అన్నా నిన్ను అభిమాని కాబట్టి ప్రతి శుక్రవారం మనకు డబ్బులు మిగిలే పని కూడా చెప్తారు దాంతో నీకు ఫాలోయింగ్ పెరుగుతుంది మళ్ళీ నీకు రాజకీయం ఇంకా బాగుంటుంది ఇంకోటి మన సీఎం కన్నా నువ్వే గ్రేట్ అవుతావు ఎందుకంటే డబ్బులు మిగిలిస్తున్నావు కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే మనకేమొస్తుంది అన్న వాళ్ళ అభిమానులు అందరూ మళ్ళీ వచ్చి మనల్ని కన్నేస్తాం అంతమించి మనకేముంటది ఏమి ఉండదు కదా అదే ప్రతి శుక్రవారం అమరావతికి వెళ్ళి నువ్వు నిలబడి A1 A2 A3 A4 వరుస ఎట్టి ఒకదానికొకరు తన్నావంటే సిబిఐ కోర్టులో పడతారు వెళ్ళి సిబిఐ కోర్టులో పడితే మనకేమొస్తుంది అన్న మనకు లక్షలు మిగులుతాయి కొన్ని లక్షలు మిగులుతాయి మీరు ఎక్కడ మన ప్రభుత్వం లెక్కలే చెప్పారు కదా 30 లక్షలు 60 లక్షలు సరే గుర్తులేదు కదా ఎన్ని మనకే మిగులుతాయి నివారణ బాధ్యతలు నీ పేరు మీద పెంచి వచ్చా ఇంకోటి ఆ A1 A2 A3 నువ్వు తన్నావు అనుకున్నా అట్నించాట అది అలవల పడతారు సిబిఐ కోర్టు ఇటుతను తిట్టారు అటుతను తటేస్తారు జైల్లోకి అంటే జైల్లోకి వెళ్తారు అది మనకు సంబంధం లేదన్నా కానీ అన్న ఈ పని నువ్వు చేసి పెడతావు రాష్ట్రానికి డబ్బులు మిగిలిస్తే నువ్వు ఎక్కడ నిలబడతా అక్కడ ఏ పార్టీ తరఫున నిలబడతా పార్టీలో నేను ఓటు హక్కు కల్పించుకొని నీకు వచ్చి ఓటేస్తాను నీకోసం పని చేస్తాను ఉంటానన్నా బండి ఎక్కాలి ఉంటానన్నా. థాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.